హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రాండమ్ బజ్ బిగ్ బాస్ హౌస్ సీజన్ సెవెన్ లో పద్నాలుగో వారం ఎలిమినేషన్ పూర్తయింది ఇక పద్నాలుగో వారం శోభశెట్టి ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ హౌస్ నుండి తన ప్రయాణాన్ని ముగించుకుని బయటికి వచ్చేసింది దీనితో ఈ మహాతలిని ఎప్పుడు పంపిస్తారు అని చూసిన జనాల కోరిక ఇప్పటికి నెరవేరింది ఇక ఎలిమినేషన్ తర్వాత శోభాశెట్టి నీ షోకి ఆహ్వానించిన గీతూ నీ ఎలిమినేషన్ ఊహించావా అని అడిగితే అసలు నేను ఊహించలేదు నేను బాగా గేమ్ ఆడుతున్నాను టాప్ లో ఉంటానని అనుకుంటున్నాను అంటే నీ ఎలిమినేషన్ కి కారణం ఎవరూ అనుకుంటున్నావు అనగానే శోభా వెంటనే ఇంకెవరూ స్పాయ్ బ్యాచ్ అంటూ కరాఖండిగా చెప్పింది అసలు నువ్వు హౌస్లో గత కొన్ని వారాలుగా ఎందుకు అంత ఇరిటేట్ అయ్యావు అంటే అది మనుషులు బట్టి ఉంటుంది అని సమాధానం ఇచ్చింది సరే నీకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను ఫస్ట్ వన్ పల్లవి ప్రశాంత్ గురించి ఏం చెప్తావు అంటే ప్రశాంత్ గాడు ఒక కన్నింగ్ నా కొడుకు ఒక విధంగా చెప్పాలి అంటే వాడు హౌస్లో సింపతి కోసమే వచ్చాడు సింపతితో గేమ్ ఆడాలి సింపతి వల్ల జనాలతో ఓట్లు రాబట్టాలి అని అనుకుంటూ ఉంటాడు వాడు శివన్న లేకపోతే ఈ పాటికి ఎప్పుడో బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్లిపోయేవాడు కరెక్ట్ గా చెప్పాలంటే మొదటి రెండు వారాలలోనే వెళ్లిపోయేవాడు కానీ శివన్న వాడికి ఎప్పటికప్పుడు సపోర్ట్ ఇవ్వడంతో వాడికి అంత తెలివి వచ్చింది లేకపోతే వాడు జీరో అంటూ చెప్పుకొచ్చింది వెంటనే గీతూ నీకన్నా బాగానే టాస్క్లు ఆడాడు కదా మరి తను ఎందుకు జీరో అంటావు అంటే వాడు ఎవరికీ తెలియని జగన్నాటకుడు వాడి గురించి హౌస్లో ఉన్న మాకు మాత్రమే తెలుసు వాని బిహేవియర్ అలాగే వాడు కెమెరా ముందు చేసే యాక్టింగ్ అలాగే సింపతి కోసం పక్కవాళ్లని బ్లేమ్ చేయడంలో వానికి ఎవ్వరు రారు అనే చెప్పాలి అంటూ ప్రశాంత్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది అయితే నాకు కూడా ఎవరన్నా శివన్న లాగా మంచిగా చెప్తే నేనుకూడా అలాగే ఆడి ఉండేదాన్నమో అందరి దృష్టిలో పల్లవి ప్రశాంత్ హీరో కావచ్చు కాని నా దృష్టిలో అయితే మాత్రం జీరో వాడు వాని సొంతంగా ఏమీ ఆడట్లేదు అంటూ ప్రశాంత్ పై ఫైర్ అయ్యింది ఇక నెక్స్ట్ శివన్నపై మీ అభిప్రాయం ఏంటి అనగానే వామో శివన్న హౌస్లో చాలా అంటే చాలా డేంజర్ అతని కన్నింగ్ గేమ్ కి ఎవరైనా బయటకు వెళ్లాల్సిందే యావర్ ఏమన్నా అన్న కూడా శివన్న కన్నింగ్ బయటికి వస్తుంది మెయిన్ గా శివన్న వాళ్ల స్పై బ్యాచ్ తప్ప ఎవరూ గేమ్ ఆడట్లేదు అనే భ్రమలో ఉంటాడు ఇక అమర్ గురించిని అభిప్రాయం ఏంటి అనగానే ఇక శోభా వర్ణించే విధానం చూస్తే ఈ లోకంలోనే అమర్లా ఎవరూ ఆడలేరు అన్నట్టు మాట్లాడింది ఇక ఏమందంటే వాడు బయట ఎలా లోపల లోపలకూడా అలాగే ఉన్నాడు వీళ్ళలాగా వాడికి నటించడం రాదు అమర్ని కావాలని టార్గెట్ చేస్తూ డేంజర్ చేస్తున్నారు వాడు టార్గెట్ చేస్తే ట్రిగర్ అయిపోతాడు కాబట్టి వీళ్ళకి సింపతి పెరుగుతుంది అలాగే వాడికి మొత్తానికి నెగటివిటీ పెరుగుతుందని అందుకే అమర్ని టార్గెట్ చేస్తూ ఉంటారు అంటే వెంటనే గీతూ అమర్ ఏమన్నా చిన్నపిల్లోడా టార్గెట్ చేయడానికి అంటే అవును లాంటివాడే వాని మనసు ఎప్పుడు ఎవరిని ముంచాలని చూడదు వీళ్ళిద్దరిలాగా అంటూ అమర్ని పొగుడుతూ శివాజీ ప్రశాంత్ ప్రశాంత్ని తక్కువ చేసి మాట్లాడింది హౌస్లో యావర్ గురించి ఏం చెప్తారు అంటే యావర్ మనిషి ఎదిగాడు కానీ బుద్ధి ఎదగలేదు ఎప్పుడు వాడు చెప్పిందే కరెక్ట్ అనుకుంటాడు ఓటమిని అస్సలు తీసుకోలేడు అంటూ యావర్పై కూడా సంచలన కమెంట్స్ చేసింది ఇక ప్రియాంక గురించి ఏం చెప్తావు అంటే ప్రియాంక నాకు చాలా బెస్ట్ షీ ఇస్ ద బెస్ట్ క్యూట్ అంటూ ప్రియాంక గురించి కూడా చాలా బాగా చెప్పింది అయితే అర్జున్ గురించి నీ ఒపీనియన్ ఏంటి అంటే అర్జున్ గేమ్స్ అన్ని కూడా చాలా పర్ఫెక్ట్ గా హౌస్ లో ద బెస్ట్ ఇంటెలిజెంట్ అంటూ అర్జున్ గురించి కూడా మంచిగానే చెప్పింది మొత్తానికి బిగ్ బాస్ హౌస్లో స్పై బ్యాచ్ కోసం చాలా నెగటివ్ గా చెప్పింది చివరగా మరి సెవెన్ సీజన్ ఉన్న ఎవరైతే బాగుంటుంది అంటే ఇంకెవరూ మా అమర్ విన్నర్ అవుతాడని అనుకుంటున్నాను హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఈ సీజన్ సెవెన్ అమర్ అంటూ చెప్పేసింది అందరూ ఊహించినతే శోభా బయటికి వచ్చాక సీరియల్ బ్యాచ్ ని పోగిడీస్పై బ్యాచ్ని మాత్రం గా చూపెట్టే ప్రయత్నం చేసింది అమర్ విన్ అవుతాడు అనే దానిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి